మొన్న కొన్ని మాటల మధ్యలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుని ప్రూఫ్ చూపించి మాట్లాడు అని చెప్పాను కదా, కానీ నిజంగానే ప్రూఫ్ తీసుకొచ్చానని అంటున్నాడు. మరి నిజంగా ఈ ప్రూఫ్సో కాదో చూద్దాం రండి. అయ్యన్నా స్టార్ట్ చేయి. మరి ఈరోజు మంత్రి ఇగ్రామ్ గారి పైన గతంలో నేను అభియోగం చేసిన సంగతి మీకు తెలుసు. ఆ రోజు చెప్పాను మీకు మరొక భూకుంభకోణం ఉంది, త్వరలో మీకు చెప్తానని ఇచ్చిన ఆ రోజు చెప్తాను అనుకున్నాను. కానీ పూర్తి వివరాలు సేకరించిన తర్వాత చెప్పాలని ఉద్దేశంతో మరి ఈరోజు అన్నీ సేకరించిన తర్వాత మీ ముందు రావడం జరిగింది. అదెట్ట, అప్పుడు నేను నిన్ను అడిగాను ప్రూఫ్స్ ఉన్నాయా అని, నువ్వు వినలేదు. సరే ఏం ప్రూఫ్స్ ఉన్నాయో చూపించు. జయరామ్ గారు అక్రమాలు చాలా సారా స్థాయి కింద సంగతి మనం చూస్తూనే ఉన్నాం. సొంత గ్రామంలో తన సొంత గ్రామంలోనే ప్యాకెట్ క్లబ్ పెట్టి రన్ చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ దొరికిపోయి కేసు పెట్టిన సంగతి కూడా మీ అందరికి తెలుసు. రన్ చేయడం కేసు పెట్టారు అంటే అసలైన కారణం వేరే ఉంది కదా అయ్యన్న. రెండోది ఏంటంటే ఈఎస్ఐ స్కామ్లో బెంజికార్ గురించి నేను మాట్లాడాను మన బెంజికార్ మంత్రి గారు జయరామ్ గారు, అది కూడా నేను గతంలో చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఆస్పరి అనే ప్రాంతంలో ఒక ప్రైవేట్ కంపెనీ చెందినటువంటి భూములను ఆ మేనేజ్మెంట్ వారిని బెదిరించి దౌర్జన్యంగా తన పేరున, తన కుటుంబ సభ్యుల పేరున, తన అనుచరుల పేరున వందలాది ఎకరాలని బెదిరించి మరీ రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటన. ఈ మాటకి నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అది చెప్పు. అది ఏంటంటే ఇవాళ చూసుకుంటే ఆ కంపెనీ పేరు ఇటీనా ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు బెంగళూరుకు సంబంధించిన వ్యక్తులు. వాళ్ళు కర్నూలు జిల్లా వచ్చి ఇక్కడ 450 ఎకరాలు కొన్నారు కంపెనీ తరఫున. ఆ 450 ఎకరాలు కొన్న తర్వాత అక్కడ ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు అనుకున్న ప్రకారంగా చేయలేకపోయారు. చేయలేకపోతే మరి ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, కొంతమందిని ఇతను లోపరుచుకొని సంబంధం లేని వ్యక్తుల్ని, కంపెనీకి వారికి సంబంధం లేని వ్యక్తులు లోపరుచుకొని బెదిరించి లోపరుచుకొని కంపెనీ యాజమాన్యానికి కమిటీ వారికి తెలియకుండా ఆ భూములన్నీ కూడా ఆ లోకల్ ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా మేనేజ్ చేసి ఒక వ్యక్తి పేరు మార్చారు. ఒరే ఒరే ఒరే, ఏంది ఇది? అసలు గ్యాప్ లేకుండా నన్ను ఏం అడగనివ్వకుండా మాట్లాడితే ఎట్టా చెప్పు? ఇంత సీనియర్వే, ఆ మాత్రం తెలీదా? మార్చి ఆ వ్యక్తి కంపెనీకి సంబంధించిన వ్యక్తి మంత్రి గారి కుటుంబానికి అమ్మినట్టు రిజిస్టర్ చేయించారు. భలే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినవే, కంటిన్యూ కంటిన్యూ. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ పేపర్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఒకే రోజు రిజిస్ట్రేషన్ జరిగే అన్ని ఒకే రోజు చేయకుండా రోజుకు రెండు చేసుకుంటారా ఏంటి? ఎందుకంటే 250 450 ఎకరాలు ఉంది, ఇమీడియట్ గా 204 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి. తప్పుడు డాక్యుమెంట్లు అని తెలిసే నువ్వెందుకు కోర్టుకు పోలేదు అది చెప్పు. దాంట్లోనే నేను చూస్తే మను చైర్మన్ ఆ కంపెనీకి మను ఇప్పుడు ప్రస్తుతం అయితే మను ఆ నాన్నగారు చైర్మన్ ఉండేవారు. ఆ నాన్నగారు చనిపోతే ఆ వివరాలు వెనక్కి వెళ్తాం, మళ్ళీ ప్లాట్లోకి వెళ్ళాలి, ఒక స్టోరీ ఉంది మీద. మను అన్నది ఉన్నారు, ఇతను మాజీ డైరెక్టరు. అంటే నాన్నగారు ఉన్నప్పుడు అతను మంజునాథ్ అని చెప్పి అతను కూడా డైరెక్టర్ ఉండేవారు. కానీ కంపెనీలో లావాదేవీలో తేడా వచ్చి మంజునాథ్ రాజీనామా చెల్లిపోయాడు. లాస్ వచ్చే వెళ్ళిపోయాడా? ఇంకా ఏమైనా కారణాలు ఉంటే అది కూడా చెప్పు అయ్యన్నా.
ఏంటి చెప్తే మీకు. ఇప్పుడు ఆ మంజునాథ్ డైరెక్ట్ కాకపోయినప్పటికి కూడా మంజునాథ్కి ఏమో పర్వ ఇతనికి అధికారం ఇచ్చినట్లు కమిటీ వాళ్ళు. తర్వాత ఏమో ఆ మంజునాథ్ పేరునేమో ఈ ఆస్తులన్నీ మార్చుకొని మంజునాథ్ ఏమో మంత్రిగా కమిటీ సృష్టించారు. ఇదంతా నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదే. కొరియన్ సినిమానే చైనీస్ సబ్టైటిల్స్లో చూసినట్టుంది. సరే నాకు పనుంది, వెళ్తున్నా.